होंगे। सुपर सुपर ब्लॉकबस्टर पवन कल्याण मेनिया ब्लॉकबस्टर। పవన్ కళ్యాణ్ డైలాగ్స్ ఇరగదీస్తాడన్న, అసలు దగ్గర వెళ్ళిపోతాయి, థియేటర్ దగ్గర వెళ్ళిపోతాయి, మామూలు దగ్గర వెళ్ళిపోవడదు. చింపేశాడు, తమిళ్లో చూసాం, హిందీలో చూసాం, ఇంకొక లెవెల్ చూపెట్టాడు తెలుగులో మాత్రం పవన్ కళ్యాణ్ గారు. చూద్దాం కాదు బెదర్, నువ్వు సినిమా చూడు, కాళ్ళలోంచి వాటర్ తెచ్చుకోకపోతే మొగోడివే కదా నువ్వు. ఇంకా మంచి నేను తెచ్చుకున్నాను కాబట్టి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ అంటే ఏందో చూపెట్టాడు అన్న. ఇదో మా ఇంట్లో లేడీస్ ఉన్నారు కాబట్టి చెప్తున్నా, కళ్ళలోంచి వాటర్ ఒకటే వచ్చేసినాయి అట్లా. తమిళ్లో చూసా, హిందీలో చూసా సినిమా, తెలుగులో మాత్రం కళ్యాణ్ గారు ఇంకొక లెవెల్ అంతే. ప్రతి ఒక్క ఆడవారు చూడాలి, ప్రతి ఒక్క మగవారు చూడాలి, ఆడవారిపై బాధ్యత కలగాలి. పవన్ కళ్యాణ్ హై వోల్టేజ్ మూవీ. వచ్చాడు, మేము అంచనాలతో వెళ్ళాం, భారీ అంచనాలతో మేము ఎంత అనుకుంటే వెళ్ళామో మాకు అంతకు మించి ఇచ్చాడు పవన్ కళ్యాణ్. డైలాగ్స్ కానీ, యాక్టింగ్ కానీ, లేడీస్ గురించి మాట్లాడే విధానం కానీ, స్టార్టింగ్ టు ఎండింగ్ పీక్స్ అంతే. సినిమా మొత్తం పవన్ కళ్యాణ్ మీదే రన్ అయింది, ఎక్కడా దక్కలేదు, అలా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ వరకు వెళ్ళిపోయింది. జిందాబాద్ పవర్ స్టార్, జిందాబాద్ జై పవర్ స్టార్, జై పవర్ స్టార్, జై పవర్ స్టార్, జై పవర్ స్టార్, జై వకీల్ సాబ్. పవర్ బ్యాక్ వకీల్ సాబ్. సినిమా ఇరగొట్టేసాడు. బాస్ ఇస్ బ్యాక్ మూవీ, సూపర్ మూవీ, సూపర్ మూవీ. నానా మూవీ మాత్రం చాలా బాగుంది అన్న, మెయిన్ గా లేడీస్ చూడాలి, మీనింగ్ ఇచ్చాడన్న, ఇరగొట్టేసాడన్న మూవీ మాత్రం. అటు లేడీస్ కి సపోర్ట్ చేస్తాడు, ఇట్లా పబ్లిక్ కి సపోర్ట్ చేస్తాడు. చాలా మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉందన్న. ఆఫీస్ టైం అయిపోతుంది, చాలా మంచిగా ఉందండి. ఫ్యామిలీ పరంగా అందరు చూడాల్సిన చిత్రం ఇది, ఎంత ఎక్సలెంట్ ఉందో అంత. దిల్రాజ్ చెప్పినారు బ్రేక్ఫాస్ట్ కాదు బిర్యానీ పెట్టేసింది టాలీవుడ్ కి. ప్రతి ఒక్క లేడీస్ 3 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చారు, ఎలా ఉంది? 3 సంవత్సరాలు ఆకలి ఉన్న ఫ్యాన్స్ కి ఆకలి తీర్చిడు. బ్రేక్ఫాస్ట్ కాదు బిర్యానీ పెట్టారు. సినిమా చాలా బాగుంది అన్న. ఎలా ఉందన్న సినిమా? ఎలా ఉంది సినిమా? సూపర్ అన్న సినిమా మాత్రం. బాబు కళ్యాణ్ బాబు, ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి అమ్మాయిని రెస్పెక్ట్ చేస్తాం. అమ్మాయి విలువ ఏంటో తెలిసి ఇలా చేశారు. పవర్ స్టార్ జిందాబాద్, జిందాబాద్, పవర్ స్టార్ జిందాబాద్. పవన్ కళ్యాణ్ గారికి చాలా మంచి కంబ్యాక్ సినిమా అయింది, చాలా మంచి స్టోరీ ఎంచుకున్నారు. అమ్మాయికి ఈరోజు సమాజంలో ఏం జరుగుతుందో కళ్ళకు కట్టినట్లు చూపించారు. చాలా బాగుంది సినిమా. బీయింగ్ ఏ మెన్, ఐ రెస్పెక్ట్ ఉమెన్. సూపర్ స్టార్ చేసిన డైలాగ్స్ బాగా.